తెనాలి సూర్య శిల్పశాలలో 3 టన్నుల ఐరన్ స్క్రాప్ను ఉపయోగించి తయారు చేసిన భారీ గజరాజు విగ్రహాన్ని తెనాలి శాసనసభ్యులు అన్నాపతుని శివకుమార్ ఆవిష్కరించారు. తెనాలిలోని సూర్య శిల్పశాలలో ఏనుగు విగ్రహం రూపుదిద్దుకుంది. ఎందుకు పనికిరాని ఇనుప గేర్వీల్స్, స్ప్రింగ్స్, మోటార్ సైకిల్ ఇంజన్లోని కొన్ని పార్ట్స్, కార్లు, లారీలు, ఆటోలలో లభించే మరికొన్ని ఇనుప భాగాలను ఒకదానికొకటి పేర్చి వాటిని 9 అడుగుల ఎత్తున్న ఐరన్ స్క్రాప్ ఏనుగు విగ్రహాన్ని తయారు చేశారు. బెంగళూరులో పద్మనాభనగర్లో ఒక ప్రధాన కూడలిలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు శిల్పులు కాటూరు వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రవిచంద్ర తెలిపారు. ఈరోజు ఈ విగ్రహం బెంగళూరు తరలి వెళ్తున్న సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాపతుని శివకుమార్ ఈ ఐరన్ స్క్రాప్ విగ్రహాన్ని తిలకించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ శిల్పుల ద్వారా తెనాలికి, రాష్ట్రానికి అంతర్జాతీయ ఖ్యాతి వస్తున్నందుకు కాటూరు వెంకటేశ్వరరావు రవిచంద్రను ప్రత్యేకంగా అభినందించారు ఎమ్మెల్యే. సూర్య శిల్పశాలకు అవసరమైన తన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే దాదాపు 100 టన్నుల ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన వివిధ రకాల విగ్రహాలు బెంగళూరులో చాలా ప్రధాన కూడళ్లలో ఆవిష్కరించి ఉన్నాయని, బెంగళూరులో తమ సంస్థకు చాలా గుర్తింపు ఉందని శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు తెలియజేశారు. తెనాలి సూర్య శిల్పశాలలో 3 టన్నుల ఐరన్ స్క్రాప్ను ఉపయోగించి తయారు చేసిన భారీ గజరాజు విగ్రహాన్ని తెనాలి శాసనసభ్యులు అన్నాపతుని శివకుమార్ ఆవిష్కరించారు. తెనాలిలోని సూర్య శిల్పశాలలో ఏనుగు విగ్రహం రూపుదిద్దుకుంది. ఎందుకు పనికిరాని సూర్య శిల్ప ద్వారా నెలకొల్పబడే కళాఖండాలు, అవి శిల్పాలు అయితేనే, ఏదైతే ఐరన్ వేస్ట్ మెటీరియల్తో అద్భుతమైన కళాఖండాలని తయారు చేసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వాటిని ప్రతిష్టింపజేసి తెనాలి యొక్క కీర్తి ఖ్యాతిని, అలాగే శిల్ప సౌందర్యాన్ని దేశవ్యాప్తంగా నెలకొల్పబడతా ఉంది. అటువంటి కాటూరు వెంకటేశ్వరరావు ఈరోజు గజరాజుని ఏదైతే వేస్ట్ ఐరన్ స్క్రాప్తో సుమారు 300 టన్నుల ఐరన్ స్క్రాప్నితో గజరాజు బ్రహ్మాండంగా ఎంతో అందంగా ఆ శిల్ప సౌందర్యాన్ని ఉట్టిపడే విధంగా తయారు చేసి దాన్ని బెంగళూరులోని ఒక పార్కులో ఏర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు ఇనాగ్రేట్ చేయటం ఎంతో సంతోషపడుతున్నా. తెనాలి శాసనసభ్యుడిగా తెనాలి ఎన్నో రంగాల్లో ప్రసిద్ధి చెందింది. ఆంధ్ర ప్యారిస్కి పిలువబడే ఈ ప్రాంతం కళలకు కానీ, కళాకారులకు కానీ, కవులకు కానీ, స్వతంత్ర పోరాటానికి కానీ, క్విట్ ఇండియా ఉద్యమానికి కానీ, రాజకీయ నాయకులు కానీ, అలాగే మరి అనేక హేతువాద సంఘాలకు కానీ, అలాగే శిల్ప సంపద కూడా తెనాలి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు ముందంచుకుంటాం. శాసనసభ్యుడిగా నేను ఎంతో సంతోషపడుతున్నా మా తెనాలి కళాకారులు చేస్తున్న, మరి ముఖ్యంగా సూర్య కాటూరు వెంకటేశ్వరరావు చేస్తున్న ఈ శిల్పాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మరి అనేక కోడల్లో, అనేక పార్కుల్లో, అనేక పెద్ద పెద్ద ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేయటం, అలాగే ప్రజల మన్నన పొందటం, ఇంత గొప్ప శిల్ప సంపద మా తెనాల వాసులు మా తెనాల్లో ఉన్నందుకు కాటూరు వెంకటేశ్వరరావుని అభినందిస్తూ, అలాగే నేను ఏదైతే శాసనసభ్యుడిగా తెనాలి బండ్ నిర్మాణం జరుగుతూ ఉందో అక్కడ కూడా మహనీయుల యొక్క ఈ ప్రాంతానికి చెందిన మహనీయులు, ఈ ప్రాంతం అంటే తెనాలి ప్రాంతంలో ఎవరైతే ఈ తెనాలికి ఆంధ్ర ప్యారిస్గా, ఈ తెనాలికి సాహిత్యంలో కానీ, కళాకారుడు కానీ, కళల్లో కానీ ఎవరైతే
ఎంతో ఘనమైన పేరుని తీసుకొచ్చారో ఆ మహానుభావుల విగ్రహాలను కూడా ఆల్మోస్ట్ విగ్రహాలు కూడా ఫైనలైజ్ చేసాం. ఫస్ట్ ఫేజ్కి వాటిని కూడా విగ్రహాల తయారీని తయారు చేసి కరెక్ట్గా 4-5 నెలల్లోనే దాన్ని ఇనాగ్రేట్ చేసుకునే విధంగా ఆ సందర్భం కూడా అక్కడ ఏర్పాటు చేసే బండి మీద ఏర్పాటు చేసే విగ్రహాలను కూడా వారి యొక్క ఎవరికైతే పెడుతున్నామో వాటిని కూడా అందంగా తీర్చిదిద్దామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరొకసారి కాటూరు వెంకటేశ్వరాన్ని వారి కుమార్ని వారి యొక్క పని వారిని అందరినీ అభినందిస్తాం. గత దశాబ్ద కాలంగా ఎన్నో రకాల ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేసి రకరకాల విగ్రహాలు తయారు చేస్తూ మన రాష్ట్రం మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాము. ఈ మధ్యకాలంలో తయారు చేసిన 75,000 నటులతో తయారు చేసిన మహాత్మాగాంధీ విగ్రహం అమెరికా బుక్ ఆఫ్రికాలో కూడా మాకు స్థానం సంపాదించి పెట్టింది. ఇలాగే ప్రతిసారి ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు తయారు చేస్తూ ట్రెడిషనల్ మీడియన్స్ కాకుండా అంటే మట్టి, బ్రాంజ్, ఫైబర్ లాంటి మీడియన్స్తో వర్క్ చేస్తూనే ఐరన్ స్క్రాప్ మెటీరియల్ని అంటే వర్క్ చేయడానికి అంత ఉపయోగపడని ఐరన్ స్క్రాప్ని తీసుకొని దానిలో ఉన్న అడ్వాంటేజ్ని మేము అడ్వాంటేజ్గా చేసుకొని దానిలో ఉన్న డిజైన్స్ని అడ్వాంటేజ్ చేసుకొని ఒక కొత్త రూపాన్ని తయారు చేయడం ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నాం. దానివల్ల మాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా లభించింది. అలాగే ఇప్పుడు మనం తయారు చేసిన 300 కిలోల ఐరన్ స్ట్రాప్ను ఉపయోగించి గజరాజు విగ్రహాన్ని తయారు చేసాము. ఈరోజు అది బెంగళూరు తరలిస్తున్నాం. ఒక ప్రత్యేకమైన కోడ్లో దాన్ని ఆవిష్కరిస్తారు. మేము ప్రతిసారి తయారు చేసిన విగ్రహాలన్నింటినీ చూసి మమ్మల్ని అభినందించడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వస్తున్న మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. దాదాపు 300 కిలోల ఐరన్ స్క్రాప్ను ఉపయోగించి ఒక గజరాజును మేము తయారు చేసాం. ఐరన్ స్క్రాప్ అంటే తీసేసి ఇంకా దేనికి పనికి రాకుండా రీసైక్లింగ్ మాత్రమే ఉపయోగించే ఐరన్ స్క్రాప్ని తీసుకొని మేము కళాఖండాలు రూపొందడం ప్రారంభించాం. వాటి దాకే మాకు అంతర్జాతీయ పేరు వచ్చినందువల్ల మేము అంచెలంచెలుగా వాటి ఐరన్ స్క్రాప్ విగ్రహాలు పెంచుకుంటూ పోతూ ఉన్నాం. గతంలో చిన్న చిన్న విగ్రహాలతో మేము హాబీగా ప్రారంభించిన ఈ కళ మాకు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి పేరు తీసుకురావడంతో మేము ఈ విగ్రహాలని తయారు చేయడానికి మక్కువ చూపుతున్నాం. ఇప్పటికే 100లాది విగ్రహాలు చాలా ప్రధానమైన నగరాలకి తరలి వెళ్ళినాయి. ఇప్పుడు చేసిన ఈ ఐరన్ స్క్రాప్ గజరాజు బెంగళూరు పట్టణంలోని ఒక ప్రధాన కూడలిలో ఆవిష్కరించడానికి తయారు చేయడం జరిగింది. అట్లాగే బెంగళూరు పట్టణంలో, బెంగళూరు ఒక మహానగరం, ఆ నగరంలో ఏ మూలకి వెళ్ళినా తెనాలి సూర్య శిల్పశాల వారు తయారు చేసిన మరి మేము చేసిన ఐరన్ స్క్రాప్ విగ్రహాలు వాళ్ళ ప్రధాన కూడలిలో ప్రతిష్ఠించి ఉంటాయి. అవి చూస్తే మాకు చాలా గర్వం అనిపిస్తుంది. ఎందుకంటే మరి ఎక్కడ తెనాలి, ఎక్కడ బెంగళూరు, మరి ఆ ప్రాంతం నుంచి కూడా వచ్చి ఇక్కడి నుంచి విగ్రహాలు తెచ్చుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠిస్తున్నారంటే మా శిల్పకళలకి పట్ల వారికి ఎంతో ఆదరణ ఉంది. బెంగళూరులో మా సంస్థకి మొట్టమొదటి నుంచి ఎంతో ఆదరణ ఉంది. మరి ఎంతోమంది మరి ఎంతో సుదూరం 800 కిలోమీటర్లైన మరి తెనాలు ఉన్న ఇక్కడికి వచ్చి ఆర్డర్లు ఇచ్చి విగ్రహాలు తీసుకెళ్ళటం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇంకా ముందు ముందు ఇలాంటి ఆవిష్కరణలు ఎన్నో తయారు చేసి తెనాలి ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలం. మరి ఈ రోజున మరి మేము మా శిల్పశాల ముందు ప్రదర్శనగా ఉంచిన ఈ గజరాజును చూడటానికి మరి గౌరవ శాసనసభ్యులు, తెనాలి శాసనసభ్యులు అన్నవర్తిని సమ్ కుమార్ గారు ఇచ్చేసి మరి మమ్మల్ని ఎంతో అభినందించారు. మమ్మల్ని, మా సంస్థని, మరి మా సంస్థ చేస్తున్న కృషిని కూడా అభినందిస్తూ వారు తమ సహాయ సహకారాలు ఈ శిల్పశాల అభివృద్ధికి ఎప్పుడూ మీకు తోడుంటారని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా తరఫున, మా శిల్పశాల తరఫున, మా సిబ్బంది తరఫున వారి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. మున్ముందు ఇంకా ఎంతో మంచి ఎలాంటి ఎన్నో కళాఖండాలని తీర్చిదిద్ది ఈ తెనాలి ఖ్యాతిని విశ్వవ్యాఖ్యాతం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం.